ఏమైంది? పెద్దన్నా వినకుండా వానలో సైకిల్ తొక్కుతూనే అన్నాడు. ఏమోద్ది? జ్వరం వచ్చేసింది. చాలా వేడిగా ఉంది. టాబ్లెట్స్ వేసావా? డబ్బులాడి సాయంత్రం అయ్యా కూల్ డబ్బులు తెచ్చినాక దావాఖానికి తీసుకుపోతాం. డబ్బులున్నాయి. ఎక్కడ? అవిగో. వావ్, భలే చేసావ్. ఎలా చేసావ్? మూతతో కట్ చేసి. ఈ మూతతోనేనా? అవును. మహిత, మహిత, ఏంటి లేటు? నేను స్కూల్కి వెళ్ళి వస్తాను. నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? పద. మా డాడీ నాకు మనీ ఇచ్చాడు స్కూల్ ఫీజు కట్టడానికి. మర్చిపోకుండా రిసిప్ట్ తీసుకోమన్నారు. ఫీజు కట్టేశాక మిగిలిన డబ్బులతో ఏదైనా కొనుక్కోమన్నారు. భువన్, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఒక 500 రూపీస్ ఇస్తావా? నీకు 2 డేస్ తర్వాత ఇచ్చేస్తాను. మన స్కూల్ ఫీజ్ నేను ఇచ్చిన వెంటనే కట్టే. అమ్మో, నేను ఇవ్వను. ప్లీజ్ భువన్, ప్లీజ్. స్కూల్ ఫీజ్ కట్టలేదని తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేను నీకు ఫ్రీగా ఐస్ క్రీమ్ కొనిస్తాను. ఫ్రీగానా? ఆ, ఫ్రీగా. ఇదిగో, వీరిని హాస్పిటల్కి తీసుకెళ్ళు. తీసుకెళ్ళు, లేకపోతే జ్వరం ఇంకా ఎక్కువైపోతుంది. అమ్మా గాయత్రి. అన్నయ్య గారు, ఇదిగోండి తాళాలు. మహాలక్ష్మి లేదా? కొత్త చీరలు ఎవరికో చూపించి వస్తానని వెళ్ళింది. ఏం చీరలో ఏమోనమ్మా, 3 చీరలు అమ్మితే 30 చీరలు తనే కట్టేసుకుంటుంది. ఎవరన్నా వచ్చి చీరలు బాగోలేదంటే తనే కట్టేసుకుని బాగుందో లేదో చూపిస్తుంది.